రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఈరోజు తీన్మార్ మల్లన్న బృందం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు అంశాలపై బృందం సభ్యుడు దాసరి భూమయ్య మాట్లాడారు. సిరిసిల్ల ప్రజలందరికీ మా తీన్మార్ మల్లన్న టీం తరఫున, అలాగే పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున మా తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న టీం 7200 మూమెంట్ స్టార్ట్ అవుతుంది. 7200 మూమెంట్ లో 7200 అంటే 7200 మంది అత్యంత అవినీతి పరుల చిట్టా. ఈ తెలంగాణ సమాజాన్ని 7200 అత్యంతంగా అవినీతి చేసిన వాళ్ళ చిట్టాను పాదయాత్రలో భాగంగా ఎక్కడికక్కడ వాళ్ళ మొత్తం ఎగటం జరుగుతుంది, ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ఆ ప్రజా చైతన్య యాత్రలో ఈ 7200లో ఇక్కడ సిరిసిల్లకు చెందిన ఇక్కడ మంత్రి గారు కావచ్చు, తర్వాత హరీష్ రావు గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ చెల్లె కావచ్చు, తర్వాత సంతోష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా విపరీతమైన ఫామ్ హౌజులు, భూములు, 400 ఎకరాల భూములు కేసీఆర్ గారికి ఎలా వచ్చినాయి అనేది ప్రజలు గ్రహించాలి. ఇంకన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంతోషరావు తండ్రి ఇక్కడ రవీంద్రరావు ఉంటాడు. యథేచ్ఛగా ఈవెన్ కరోనా టైంలో కూడా ఇసుక బండ్లను తరలిస్తూ ఉంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ నిమ్మకు నీరు ఎత్తినట్టుంటాడు తప్ప ఎవరు కూడా ఆయన మీద యాక్షన్ తీసుకునే ధైర్యమే లేదు. ఇవాళ ఒక సామాన్య పౌరుడు, ఒక సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోవడానికి ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకొస్తే కేసులు చేస్తున్న ఈ పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మరి ఇతను యథేచ్ఛగా దాదాపు 15 నుంచి 20 టిప్పర్లు కొనుగోలు చేసి బినామీల పేర్ల మీద పెట్టి ఈరోజు రోజు కొన్ని లక్షల రూపాయలు గడించుతా ఉంటే ఏం చేస్తా ఉన్నదో అర్థం కాదు. రెండోది, ఈ ప్రభుత్వం ఎప్పుడైతే 2014లో ఈ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి పని కూడా, ప్రతి చర్య కూడా వాళ్ల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, భూస్వాముల కోసం తీసుకొచ్చినాయి తప్ప సామాన్య ప్రజల కోసం కాదు. అందులో భాగమే ధరణి పోర్టల్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, వాళ్ళ స్వలాభాల కోసం తీసుకొచ్చినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇదంతా వివరిస్తూ సంవత్సరం పాటు పాదయాత్ర ఈ 7200 మూమెంట్ లో చాలా విషయాలు ప్రజలను చైతన్యపరిచే దిశగా మేము అడుగులు వేస్తాం. అందుకుగాను ఇప్పుడు ఈరోజు అన్ని పార్టీలు ఏం చేస్తా ఉన్నారు, మా పార్టీలో రా అని అడుగుతా ఉంటారు, మా పార్టీలో చేరండి అని అడుగుతా ఉంటారు. కానీ తెలంగాణలో ఇవాళ తీన్మార్ మల్లన్న టీంలో మేము చేరుతామని వస్తా ఉన్నాం.